ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అదే పార్టీలో మొన్నటి వరకు ఉన్న కరణం బలరాములు సహచరులు అనే విషయం రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైన సంగతి కూడా తెలిసిందే. ఆయనతో పాటే కరణం బలరాం రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైంది. 1978లో ఇద్దరు కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే బాబు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో అప్పుడే కరణం కూడా టీడీపీలోకి వచ్చారు. కాకపోతే మధ్యలో ఒకసారి కరణం మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళినా బాబు తిరిగి టీడీపీలోకి తీసుకువచ్చారు. ఏదైనా గానీ కరణం రాజకీయ జీవితం ఎక్కువగా టీడీపీతోనే నడిచింది. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీగా టీడీపీ పార్టీలో పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా చీరాల నుంచి పోటీ చేసి అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. కానీ ఒక్కసారిగా కరణం జగన్ కు జై కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు వైసీపీలో చేరకుండా జగన్ కు మద్దతు తెలిపారు. అయితే టీడీపీని వీడాక కొంతకాలం సైలెంట్ గా ఉన్న కరణం తాజాగా మీడియా ముందుకొచ్చి బాబుపై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమికి టీడీపీ ఇప్పటికైనా సమీక్షించుకోవాలని వైసీపీ ఏడాది పాలనపై చంద్రబాబు విమర్శించినా ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారని మాట్లాడారు. ఈ క్రమంలోనే బాబు కూడా స్పందిస్తూ తన సహచరుడైన కరణంకు పరోక్షంగా కౌంటర్లు వేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ద్రోహులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని మండిపడ్డారు. పార్టీకి ద్రోహం చేసిన వారెవరిని ప్రజలు ఆదరించరని, ద్రోహులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని లాస్ట్లో ఓ డైలాగ్ వేశారు. అయితే బాబు చెప్పేది కూడా నిజమే. పార్టీకి ద్రోహం చేసే వారిని ప్రజలు ఆదరించరు. 2014 ఎన్నికల్లో వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని ప్రజలు ఆదరించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.